రిటర్న్ బై మాధవి. ఇంతేనా? పుస్తకంలో పాటలే కాదు జీవితంలో నేర్పాల్సిన గుణపాఠాలు నేర్చుకోవాలంటే గురువు దత్తకి చేరాలి. ఏ వృత్తికి లేని ఇది వృత్తం ఉపాధ్యాయ రంగాది. లోకంలో తండ్రి కొడుకుల సంబంధం, అట్లాగే భార్యాభర్తలు తల్లి కొడుకుల సంబంధం వలె గురు శిష్యుల సంబంధం కూడా స్థిరమైన పవిత్రమైనది. గురువు శిష్యుడికి విద్యాబుద్ధులను నేర్పించడమే కాకుండా అతడు తనను మించి పోయేంత వరకు అభివృద్ధి చెందాలని, ఆకాశం ఎంతగా ఎదగాలని, చివరకు తాను కూడా శిష్యుని చేతిలో పరాజయం పొందాలని ఉన్నంతగా శిష్యుని శ్రేయస్సుకి గురువు కోరుకుంటాడు. కరెక్ట్ బాధ ఉండదు. శిష్యుడు కూడా తన పునర్జన్మ దానికి అయిన జ్ఞాన జన్మను ప్రసాదించిన గురువు పట్ల కాలపరిమితి లేకుండా జీవితం అంతా కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండడమే కాకుండా గురువు ప్రశస్తిని లోకానికి తెలియజెప్పే రీతిలో ప్రవర్తించాలి. గురువు అంటే ఆలోచన, గురువు అంటే ఆచరణ, గురువు అంటే క్రమశిక్షణ. గురువు లేనిదే విద్య లేదు, గురువు లేనిదే జ్ఞానం లేదు, గురువు లేనిదే అభివృద్ధి లేదు, గురువు లేనిదే గమ్యం లేదు. గమ్యానికి దరిచేరడమే గురువు, గమ్యానికి నిర్దేశించడమే గురువు. విద్యకు మూలాధారం గురువు, విద్యకు ప్రాణాధారం గురువు. గురువు మాట ధైర్యమే, గురువు మాట వేదం, గురువు మాట శాసనం, గురువే గురువు మాట అంతిమం. మూడు బారిన జీవితాలకు పులకరించుటకు గురువు. గురుదేవైన మన మరుజన్మకు మోక్షం, గురువు నిస్వార్థ స్నేహ ప్రేమకు సజీవ సాక్ష్యం. ఇంత గొప్ప గురువు నా హృదయపూర్వక వందనం. ఇప్పుడు